పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో పామ్ ఆయిల్ వ్యవసాయం చేసుకుంటున్న ఒక మహిళను చంద భాస్కర్ రావు, చంద మధుసూదన్ రావు మరియు చంద సత్యనారాయణ అని వారు విచక్షణ రహితంగా కొట్టి పరారు అయినట్లు మహిళ ఆరోపణ. రోడ్డు సమీపంలో స్పృహ తప్పి పడిపోయి ఉన్న మహిళను స్థానికులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీగారు కాపాడతారా, నాయుడు గారు కాపాడతారా, రాజకీయ నాయకులు కాపాడతారా అని చెప్పి ఎగిరెగిరి నన్ను పడేసి ఎగిరెగిరి తన్ని పెట్టి గీరి ఏలిరగదీసి నాన్న జిరాకు చేసి కొట్టిండు, కింద పడేసి డొల్లిచ్చి డొల్లిచ్చి కొట్టిండు నన్ను. నగరం అండి, ఈవిడ మా అత్తయ్య గారండి. మేము పామాయిల తోటలో వ్యవసాయం చేసుకుంటాము. అయితే మా తోటలోకి వెళ్ళి మేము కూర్చుంటే చంద సత్యనారాయణ, చంద మధుసూదన్ రావు, చంద భాస్కర్ రావు వచ్చి మా అత్తయ్య గారిని కొట్టి పడేశారు. అది నేను అప్పటి వరకు ఉన్నప్పుడు ఏం చేయలేదు. నేను భోజనానికి ఇంటికి వెళ్తే మా అత్తయ్య గారిని కొట్టి పడేసి వెళ్ళిపోయారండి. నేను తోటలోకి వెళ్తుంటే వాళ్ళు ముగ్గురు కూడా ఎటువంటి పరారీలు అయిపోయారండి. తోటలు ఉన్నాయి చుట్టూరు, ముగ్గురు మూడు వైపులు వెళ్ళిపోయారండి. పడేసి వెళ్ళిపోయారు. తర్వాత 108 వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చిందండి, హాస్పిటల్లో తీసుకొచ్చారు.